नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस मंगलगिरिलो मंत्रुल कमिटी भेटी ब्लैक फंगस करोना कट्टडिपै समीक्ष విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలపై మంత్రుల సమీక్ష లబ్ధిదారులకు అన్ని విధాల సహకరిస్తామన్న గృహ నిర్మాణ మంత్రి తూర్పు గోదావరి జిల్లాలో వాహన మిత్ర రావులపాలెంలో ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే వైకాపా వైపల్యాలపై తెలుగు తమ్ముళ్ళు ఆందోళన కరోనా మృతులకు నష్టపరిహారం కోసం డిమాండ్ ब्लैक फंगस कट्टडी करोना थर्ड वेव चर्यलपै ग्रूप आफ् मिनिस्टरी समावेश चर्चिंचिंदे मंगलगिरिलो आलनानी अध्यक्षतन जरिगिन समावेशंलो मंत्रुलु डाक्टर सीदिरि अप्पलराजु बोत्स सत्यनारायण कुरसल कन्नबाबु बुग्गन राजेंद्र प्रसाद प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डी पाल्गोन्नारु चिन्नारुलकु मेरुगैन वैद्यं कोसं पीडियाट्रिक् अंशाल्लो वैद्य सिब्बंदिकि शिक्षण जनावासालकु दग्गरलो हेल्त् हब्लु एर्पाटु तदितर अंशालपै मंत्रुलु चर्चिंचारु జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణ లబ్ధిదారులకు ఎలాంటి భారం పడకుండా మౌలిక వసతులు ఉచిత ఇసుక సరఫరా చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు విజయనగరం జిల్లాలో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ పాముల పుష్పశ్రీవాణిలతో కలిసి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు ఉచిత ఇసుకతో పాటు తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి అందజేస్తామన్నారు కలెక్టర్ హరిజవహర్ లాల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు पार्टी मेथड सब स्थापना मैं अलग मैं ट्रैबल एरिया ट्रैबल एरिया ग्रामीण कैक्शन एक् दी क्वालिटी कंस्ट्रक्शन राबो तरह दिखाते पैर फोर अवकाश कल दी कंस्ट्रक्शन ग्रूप सिस्टम
मन अधिकार सलाह गौरव शासन सकते जिला विद्यालय अंदर कार्यक्रम में शासन सभ्यु नित्यम प्रदी ग्रामा उ प्रजा कष्ट शासन सभ्यु प्रति नित्यू ग्रामीण वातावरण में उड़ी प्रदर्शन शासन सभ्य बे कार्यक्रम पूर्ति अवगाहन तो सलह अलाजु शाण्ड तुम्हें जरूरी अन्नी मेटीरियल लगदार पेमेंट कनेक्ट स्टेज बै स्टेज अंत अकों पड़ जरूरी इन स्टार्टे मैं रूपये प्रीपेड पेमेंट जरूरी अच्छे शासन सभ्य अधिकार पेमेंट रावनी लिदारे भरोसा इच्छी लब्धिदार स्टेज बैठे వైకాపా పాలనలో ప్రజారోగ్యం ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ అసమర్థత వల్ల కరోనా విలేతాండవం చేస్తుందన్న తమ్ముళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇందులో భాగంగా చోడవరంలో టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. వాక్సిన్ వేగవంతం చేయాలని బ్లాక్ ఫంగస్ ఆక్సిజన్ అందక మృతి చెందిన కుటుంబాలకు 20 నుంచి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బత్తుల తాతబ్బాయి, ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ఉంటే ఈ రోజు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చును. ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ చంద్రన్న పేరు ఉండడం వల్ల పథకాన్ని రద్దు చేయడం వల్ల ఎంతో మంది చనిపోయిన వారికి 10 లక్షలు అందుకున్నాయి. అలాగే ఈ ప్రభుత్వం చనిపోయిన వారందరికీ 15,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇస్తామన్నారు. ఈ రోజుకి దానికి దిక్కు లేదు, ముక్కు లేదు, చాలా అన్యాయం ఉంది. అలాగే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు, రైతులు, కార్మికులు అందరికీ కూడా పనులు లేక ఖాళీగా ఉన్నారు. కాబట్టి ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి 10,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పడుపు కోత లేకుండా ఆ 5 రూపాయలతో భోజనం టిఫిన్ చేసి ఎంతో మంది బ్రతికి ఉండేవారు. ఆ భోజనం టిఫిన్ కూడా లేక ఎంతో మంది చనిపోయే పరిస్థితి ఉంది. తక్షణం అన్న క్యాంటీన్లు తెరవాలి, 5 రూపాయలకే భోజనం పేదలకు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే విధి నిర్వహణలో చనిపోయిన పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్స్ వారి అందరికీ కూడా చనిపోయిన వారందరికీ కూడా ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆనందయ్య గారు పేద ప్రజలు వీళ్ళందరి కోసం మందు తయారు చేస్తున్నారు. వాళ్ళకి వైసీపీ మందు కింద పబ్లిసిటీ చేసుకుని ఎమ్మెల్యేలతో ఫోటోలు తీసుకోవడం కాదు, ఆయనకు కావాల్సిన ముడి సరుకులన్నీ కూడా ఈ మందులకు ఉపయోగపడే సరుకులన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేసి ఆ గ్రామంలో, ఆ కృష్ణపట్నంలో పోలీసు బందోబస్తు పెట్టి ప్రజలందరికీ ఆ మందు పంపిణీ జరిగేలాగా చూడాలి. కరోనా వల్ల కొన్ని కోట్ల కుటుంబాలు వీధిని పడ్డాయి. మరి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నో వృత్తి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసినటువంటి కానీ, ప్రైవేట్గా ఉపాధ్యాయులు పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, భవన కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా పని లేక ఉపాధి లేక వాళ్ళందరూ కూడా కుటుంబానికి కూడా 10,000 రూపాయలు చొప్పున నెలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి కోవిడ్ వల్ల మృతి చెందితే కనీసం 10 లక్షల రూపాయలు పరాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బ్లాక్ ఫంగస్ నుంచి కూడా చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా ప్రతి వ్యక్తికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆక్సిజన్ అందించకపోవడం వల్ల
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ మృతులకు కూడా మరి ఈ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోరాటం చేసి వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు వరకు చూస్తామని చెప్పేసి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఒక విజ్ఞప్తి పత్రం మా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 10 డిమాండ్లు కూడా సమర్పించడం జరిగింది. వాహనమిత్ర ద్వారా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 133,70,000 మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వాహనమిత్ర మూడో విడత అర్హులకు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో పీయూసీ చైర్మన్ చీర్ల జగ్గిరెడ్డి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. అర్హులకు పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నా పాదయాత్ర సమయంలో మీ కష్టాలు బాధలు చూశాను, విన్నాను. ఆటోలు ట్యాక్సీలు నడుపుకుంటూ చాలీ చాలని ఆదాయంతో మీరు కుటుంబాలను ఎట్టుకు వస్తున్న పరిస్థితిని నేను చూశాను. మీ వాహన నిర్వహణ భారం, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్నెస్ ఫీజులు మొదలైన ఖర్చులు మీపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ నియోజకవర్గంలో అందరు క్యాబ్ డ్రైవర్లు అదే విధంగా ఆటో సోదరులందరికీ కూడా ఈ రోజు ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నా ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి బేరాలు లేవు, ఇబ్బందులు పడుతున్నటువంటి మీ యొక్క బాధల్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు మన నియోజకవర్గంలోనే 1,33,70,000 రూపాయలు మీ అందరికీ కూడా మరి మీ బ్యాంక్ అకౌంట్లో క్యాబ్ డ్రైవర్లు మరియు ఆటో సోదరులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం. వాస్తవంగా మరి గతంలో కూడా ఇదే మాదిరిగా గడిచిన సంవత్సరంలో కూడా మీ అందరికీ కూడా వాహనమిత్ర పేరుతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది. ఇప్పటికి 95% పైన హామీలన్నీ కూడా నిలబెట్టుకుని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడానికి ఆటో కార్మికులంతా కూడా హైకోర్టు తీర్పుతో జోష్లో ఉన్న విజయనగరం రాజకుటుంబం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మాన్సాస్ చైర్మన్ తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త హోదా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకే దక్కుతుందన్న హైకోర్టు తీర్పుతో అశోక్ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు. అశోక్ గజపతిరాజు, వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన సీఎం జగన్ కు మంచి జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. విజయనగరం నివాసులకి, విజయనగరంలో నివసిస్తున్న మా లాంటి మనుషులందరికీ పైడితల్లి అమ్మవారు దర్శనం చేస్తే మనశ్శాంతిగా ప్రశాంతత మనకు కరెక్ట్. అయితే ఈవేళ దర్శనం అయిందంటే ఏదో కొన్ని అల్జడులు ప్రభుత్వం సృష్టించారు కనుక అసలు పీస్ మీల్గా మీకు తెలియలేని విషయం కాదు. ఇక్కడ కూడా మాకు డిస్మిస్ చేసేసారు, రామ్ తీర్థంలో డిస్మిస్ చేసేసారు. అసలు ఒక ఆర్డర్తో డిస్మిస్ చేస్తుంటే ఒక జడ్జిమెంట్తో అన్నీ అయిపోయింది. కానీ ఇది ఒక హారెస్మెంట్ అనగా 105 టెంపుల్స్లో ఇప్పటికీ ఎన్ని టెంపుల్స్లో ఉన్నాము ఎన్ని లేము క్లారిటీ లేకుండా నోటీసెస్ లేకుండా ఏది లేకుండా నడుస్తూ ఉంది. అయితే చట్టము రాజ్యాంగము ఇవన్నీ ఉన్నాయని రుజువు అవుతున్న రోజులు ఇవి. అయితే అమ్మవారిని మనం దర్శనం చేసేటప్పుడు కోరికలు తీర్చే అమ్మవారని అంటారు. అందుకోసం మాది ఒక కోరిక ఉంది,
ఈ ప్రభుత్వం నడిపే పెద్దలందరికి జ్ఞానం ప్రసాదించు తల్లి అని మాది ఒక కోరిక ఉంది ఆ తల్లి ఆ కోరికని మన్నిస్తారని నేను అనుకుంటాను కరోనా కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ 10,000 ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ డిమాండ్ చేసింది. కరోనా కట్టడిలో వైకాపా వైఫల్యాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. చంద్రన్న బీమా ఉన్న కరోనా మృతులకు 10 లక్షలు ఆక్సిజన్, అందక మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో కరోనా వెళ్ళిపోయినటువంటి కుటుంబాలకి ఇంతవరకు ప్రభుత్వం పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం ఓదార్పుగా ఒక మాట చెప్పిన దాఖలాలు కూడా మనకు ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా హాస్పిటల్స్లో కరోనా బాధితులు ఉంటే వాళ్ళకి కనీసం మందులు అందుతున్నాయా లేదా, ఆక్సిజన్ అందుతుందా లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని వాకప్ చేసినటువంటి పాపాన ఏ నాయకులు పోలేదు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వయసులో పెద్దవాళ్ళైనా అన్ని హాస్పిటల్స్ తిరుగుతూ అక్కడ ఆక్సిజన్ ఎలా ఉంది, మందుగా అందుతున్నాయా లేదా అని చూస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఒక యువకుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారి బంగ్లా నుంచి బయటకు వచ్చిన దాఖలాలు మనకు కనిపించలేదు. 14 రోజులు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్లో ఉంటే కానీ కరోనా తగ్గదు అంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం 14 నెలల నుంచి హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఎందుకంటే అతనికి తన ఆరోగ్యం బాగా ముఖ్యం. అంతే తప్ప కానీ మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్లీచింగ్ పౌడర్తోని పారాసెటమాల్తోని బ్రతికిస్తారని ఆయన కుప్పలుగా శవాలున్నాయి. వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి మున్సిపాలిటీ వారు, పోలీసుల వారు జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని దహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రోడ్ల మీద చూసుకున్నట్టయితే పోలీసులు వాళ్ళ ప్రాణాలకు తెగించి కరోనాను కాపాడడానికి, కరోనాని నుంచి ప్రజలను కాపాడడానికి చాలా కష్టపడుతున్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే పాత్రికేయ సోదరులు ఎక్కడ ఏమి జరుగుతున్నా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అసలు మరణాలు ప్రపంచం మొత్తం మీద ఇన్ని లక్షల మరణాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి. కనీసం దాని మీద సీరియస్నెస్ లేదు, ఆక్సిజన్ ఉందా లేదా పరిశీలించే దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అందువల్ల ఎవరైతే ఈ ఆక్సిజన్ కొరతతో చనిపోయారో అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా ఖచ్చితంగా భావిస్తున్నారు అందరూ. కాబట్టి అట్లాంటి కుటుంబాలు ఏమున్నాయో ఆ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా తక్షణం చెల్లించాలి. ఆధార్ లేనిదే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరవు, అందుచేతనే ఆధార్ నమోదు కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట హెడ్ పోస్టాఫీసులో ఉండే ఆధార్ నమోదు సెంటర్ను ఎత్తివేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆధార్ సూపరింటెండెంట్ దృష్టికి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ తీసుకెళ్లారు. హెడ్ పోస్ట్ మాస్టర్కు వినతి పత్రం అందజేశారు. జుత్తిక అప్పారావు, కుంచెనాని రెహమాన్ పాల్గొన్నారు. పోస్ట్ మాస్టర్ గారికి మేము ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీసులో ఒక ఆధార్ సెంటర్ కలిసింది. ఇది 4 రోజులు పెట్టి మూతపడిపోయింది. దీనివలన ప్రజలు లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు పోలింగ్ కావాలని అధికారులు చెప్పడం జరుగుతుంది. అందువలన ఆధార్ సెంటర్ని పునఃప్రారంభించమని, ప్రజలను ఆదుకోమని మేము ఈవేళ లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద నేను ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ ఎదుర్కొంటానే ఇక్కడ ఎదుర్కొంటానే సూపరింటెండెంట్ గారు కూడా లెటర్ ఇస్తే రిఫర్ చేస్తాను. పోస్ట్ మాస్టర్ గారు నేను మీకు సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలను ఆదుకోవాలని పోస్ట్ మాస్టర్ గారిని మానవ హక్కుల సంఘం గారు విజ్ఞప్తి చేస్తారు. మానవ హక్కుల సంఘానికి వచ్చి కలిశారు. మా డిపార్ట్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు చుట్టూ తీసుకెళ్లి తప్పనిసరిగా త్వరలో ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసి సింహాచలం దేవస్థానం చైర్మన్ హోదాలో అప్పన్న స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు మాజీ మంత్రి, అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. సంచేత గజపతి నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో 15 నెలల తర్వాత అశోక్ గజపతిరాజు అప్పన్నను దర్శించుకున్నారు.
ఇదినైతే ఏం చేయాలి ఇంత మానసిక బాధ షో ఇది పెట్టడం అయితే మన దేశంలో ఇంకా హిందూ మతం ఉంది కనుక రాముడు అయోధ్యకి అది ఇవ్వగలరు అయితే ఏం చేశారు వీరందరూ మాస్ ప్రొడక్షన్ మీరు ఇక్కడ వెళ్తారు కదా రోడ్ పైన అన్ని విగ్రహాలు కనిపిస్తాయి ఇలా మాస్ ప్రొడ్యూస్ అయిన విగ్రహాల్లో 3 విగ్రహాలు 54,000 రూపాయలు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడికి మనం దండమే పెట్టాలి కానీ మనకి ఇంత బాధ పెట్టిన వాళ్ళకి ఆ బాధ ఇతరులకి పెట్టకంట మన జీవితాలు నడాలని నేను అనుకుంటా ఉన్నాను అదే చెప్తా ఉన్నా హిందూ మతాన్ని ఆస్తులు లూటీ చేయడానికి కాదు ఏదో భక్తులు ఆ దేవుడికి ఇచ్చారు ఈ షామ్ సేల్స్ చేసి నువ్వు ఏం సాధిస్తావు ఇతర మతాలు ఒప్పుకుంటా లిట్మస్ టెస్ట్ ఏంటి అన్ని మతాలు ఉన్నట్లు ఉంటే ఏదైతే అక్కడికుండా ఉన్న భక్తులు కూడా అక్కడ ఇస్తారు పరిష్కారం సరిగా నలుగురిని కూర్చోపెట్టండి పరిష్కారం చెయ్యండి కానీ అన్ని టెంపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రభుత్వానికి 15% అనుకుంటాను భక్తులు ఇచ్చిన డబ్బు అసెసబుల్ ఇన్కమ్ అంటారు ఆస్తులు భక్తులు ఇచ్చా దాని నుంచి కొంత డబ్బు వస్తుంది హిందువులు భిక్షగాళ్ళు కాదు ఓ గౌరవంగా బ్రతికేవారు వారికి భిక్షగాళ్ళుగా చెయ్యాలని విషయ ప్రయత్నం ఇంకో పక్కన జరుగుతూ ఉంది సమాచారంకి తెలియలేంది కాదు ఇది ఓకే ఒక సమస్య ఉంది ఫేర్నెస్గా ఫేర్నెస్తో పరిష్కారం కావాలి లూటీ కాదు ఒకప్పుడు ఒక ప్రభుత్వము 30 సంవత్సరాల కిందనున్న భూమి విలువలు దాంట్లో 7.5% ఇస్తే పూర్తిగా 100% కూడా కాదు అలాంటి ప్రతిపాదన దేవుడు భూమి తీసుకుంటారట ఇక్కడ ఎక్కడో అడవిలో ఏదో ఇస్తారట కొన్ని మార్కెట్ వాల్యూ కాదు మీ రిజిస్ట్రేషన్ వాల్యూస్ చూడు ఇక్కడ ఉన్న భూమి విలువ ఎంత మీరు ప్రతిపాది నాకు తెలియదు ఏదో ట్రస్ట్ బోర్డు వేసావట ఏదో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏదో చేసావని చెప్పారు ఏంటది తెలుసుకుందాం అడగ్గాను నేను కూడా ఒక ఉత్తరాలు రాశాను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అయితే మంచి నిర్ణయాలు ఏదైనా తీసుకుని ఉంటే అది ముందు తీసుకో మా అభిప్రాయంలో చెడ్డ నిర్ణయాలు ఉంటే ఈ కారణం వల్ల ఇది చెడ్డదనే మనం చెప్పాలి పారదర్శకత పని చేయాలి పారదర్శకత లేకుంటే నా ఇష్టారాజ్యం చేస్తే అది మంచిది కాదని విషయం ఇప్పుడు ఇవన్నీ ఎండోమెంట్స్ కమిషనర్లు కింద పెట్టి దేనికోసం పెట్టారా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి మంచి అడ్మినిస్ట్రేషన్ ఆస్తి పన్ను నీటి పన్ను చెత్త పన్ను ఇలా ప్రజలపై వైకాపా సర్కార్ పెనుభారం మోపటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది పన్నుల పెంపుదలకు సంబంధించిన జీవో నెంబర్ 196, 198లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గాజుబాక జోనల్ ఆఫీస్ ముందు బీజేపీ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో బీజేపీ ఆందోళనకు దిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీను డి కృష్ణరాజు గోలి శంకర్రావు రోహిణి లలిత నాగేశ్వరరావు ఎల్లాజీ ఈశ్వర్రావు అప్పలరాజు సత్యనారాయణ చందు సతిబాబు ముసలయ్య తాతారావు తదితరులు పాల్గొన్నారు వాటర్ ఛార్జీలు అదేవిధంగా చెత్తపై కూడా పన్ను పెంచుతూ జీవో నెంబర్ 197, 198ని విడుదల చేసింది దానిపైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసలే కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలపైన వాళ్ళు నడ్డి విరిచే విధంగా ఇటువంటి చర్య తీసుకోవడం చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే జీవోలను రద్దుపరిచి ఇంటి పనులను పెంచకుండా ఈ కరోనా పూర్తిగా తగ్గిపోయేంత వరకు ఇంటి పనులను కూడా పెంచకుండా ఉండాలని మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ
గాజోక్ నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన ధర్న నిర్వహించి గాజోక్ జోనల్ కమిషనర్ గారికి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ పొలిమేర శ్రీని గారు మా సీనియర్ నాయకులు పెద్దల గౌరవనీయులు గోల్ శంకర్రావు గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేనకొండ కృష్ణరాజు గారు అదే విధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొండా ఎల్లజీ గారు మరియు మా కోకన్వీనర్ గారు నాగేశ్వరరావు గారు మహిళా మోర్చా తరపు నుంచి రోహిణి మేడం గారు అదే విధంగా మరో జనరల్ సెక్రటరీ శ్రీమతి వరలలిత గారు మా వార్డ్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఆస్తి పన్ను తగ్గించాలని శీలానగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు। ఇందులో భాగంగా శీలానగర్ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు। విపత్తు కాలంలో పన్నులు పెంచడమేంటని ప్రశ్నించిన ప్రజలు తక్షణమే ఇంటి పన్నుల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। అధ్యక్షుడు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యారావు సుబ్బరాజు శ్రీనివాసరావు శ్రీను గాంధీ సత్యానందం పాల్గొన్నారు। సచివాలయం కార్యదర్శి గారి ద్వారా మా అభ్యంతరాలు తెలియజేయడం కోసం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది। వెంకటేశ్వర కాలనీ శీలానగర్ కలిపి ఎందుకంటే ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేస్తారట, అంటే దాని అర్థం ఏంటి? ఒక 1000 గజాల స్థలంలో 200 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఇంతవరకు 200 గజాలకు మాత్రమే పన్ను పడింది। ఇప్పుడు 1000 గజాల స్థలం విలువను బట్టి బిల్డింగ్ కూడా కలిపి పన్ను వేస్తారు, అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు 10 రెట్లు పన్ను పడబోతా ఉంది। ఇది అలా కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది। ఇది ఎంతవరకు సరైనది, ఎంతవరకు భరించగలరు? ఇవన్నీ కూడా కాలనీ ఎన్నో సంవత్సరాలైనటువంటి ఏరియాల్లో శీలానగర్ కూడా సీనియర్ సిటిజన్స్ బిహెచ్పివి రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఏ ఆదాయం లేకుండా జీవిస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఈరోజు ఎట్లాంటి పన్ను విధిస్తే ఇళ్ళన్నీ ఎవరికి అమ్ముకోవాలనేది మేము అడుగుతాం। అలాగే వెంకటేశ్వర కాలనీ కూడా మిడిల్ మధ్యతరగతి వర్గం, మరి ఈ పన్ను అనేది వాళ్ళు భరించగలరా మేము అడుగుతా ఉన్నాం। శీలానగర్ సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ హాలిడే కూడా కావాలని మేము కోరుతున్నాం। మరి వాటర్ పన్నట చెత్త పన్నట 120 రూపాయలు చెత్త పన్ను వేస్తారట, అంటే ఆ డబ్బులు కడితేనే వాడు చెత్త పట్టుకెళ్తాడు। వాటర్ పన్ను పేరుతో ఇంటి పన్ను పేరుతో ప్రజల మీదే కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చారట, ఎంత 0.5 అప్పు కూడా ఇవ్వలేదు, అప్పు అనుమతి ఇచ్చారట। ఆ అప్పుకు అనుమతి కావాలంటే నువ్వు ప్రజల మీద ఈ భారాలు మోపుతావో లేదో అని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు। ఆ ఒత్తిడి లెంగి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి మీద కూడా ఈ రకమైనటువంటి పన్నుల భారం మోపుతూ ఉన్నారు। కనీసం మొన్న ఎన్నికైంది కౌన్సిల్, ఎన్నికైన కౌన్సిల్లో కూడా తీర్మానం లేదు। ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు సర్దర్ జారీ చేసి మీరు 30 తారీఖుల్లో మీ అభ్యర్థులు ఇవ్వకపోతే మాత్రం మీకు పన్ను మాత్రం విధిస్తామని చెప్పేసి ఆమె తాకీదు ఇవ్వడం జరిగింది। ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని మనం అడుగుతాం। కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రతిపాదన విరమించకపోతే మొత్తం ప్రజానికం అంతా కూడా ఉద్యమాల ద్వారా తిరగబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం తప్ప మరో మార్గం లేదు। మన ఊరి బడిని మనం కాపాడుకుందాం నినాదంతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పల్లె పల్లెలోనూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది। 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలము పెద్ద నీలావతి గ్రామంలో మన ఊరి బడిని కాపాడుకుందామంటూ యూటీఎఫ్ కార్యక్రమం జరిగింది। జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతిరావు కిషోర్ శ్రీరామ్మూర్తి రమేష్ ఓంకార్ అప్పారావు నాగేశ్వరరావు వెంకటరమణ శ్రీనివాస్ తిరుపతిరావు పాల్గొన్నారు। ఇప్పుడు మనం 1 నుంచి 5 తరగతులు మనం చదువు చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు మనం, కానీ P1 P2కి మనం చేయగలమా? 3 సంవత్సరాల పిల్లవాడికి మనం వాడికి చదువు చెప్పే విధానం నాకు తెలిసైతే ఎంత చిన్న పిల్లవాడో వాడికి చదువు చెప్పడం అంత స్కిల్ ఉండగలగాల, వ్యక్తి ఉండగలగాల, డిగ్రీకి ఎవరైనా చదువు చెప్పచ్చు, ఒక పాకెట్లో చేయబెట్టుకుంటే ఒక పాటలో చదువు పెడితే చెప్తే డిక్టేట్ చేస్తే వాడు రాసుకుంటాడు, కానీ మనం ప్రైమరీలో మన పరిస్థితి ఏంటి? మనం ఇలా కింద కూర్చొని పిల్లవాడికి చదువు చెప్పాల్సిన పరిస్థితి, మరి P1 P2 పరిస్థితి ఇంకా అంతకంటే దారుణంగా ఉంటుంది, ఆ స్థాయిలో మనం చెప్పగలమా లేదా? అటువంటి వాళ్ళని ముందు వాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక ఉపాధ్యాయులు నియమించగలగాలి। అంగన్వాడికి వేసాడు, అంగన్వాడికి చెప్పే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? మన రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం, వాళ్ళు ఇచ్చే యాప్లకు కానీ వాళ్ళు ఇచ్చే మీటింగ్లకు కానీ వాళ్ళు పంచే సరుకులకు కానీ పంచుకుంటానికే వాళ్ళు పరిస్థితి అవుతుంది, కానీ ఇవన్నీ కూడా ఎక్కడ రాగలిగినాయి? ఈరోజు ప్రతి గ్రామాన కూడా మేము తిరిగి ఈ ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ పాంప్లెట్లను రాశాం, మన ఊరు మన బడి మన బాధ్యత, ఈ నినాదంతో అన్ని గ్రామాల్లో కూడా మేము పర్యటిస్తున్నాం। అంటే ఏంటి, మా నీలావతి వాళ్ళకే చెప్తున్నారంటే కాదు,
శ్రీకాకుళం జిల్లాలో అన్ని శ్రీకాకుళం జిల్లా కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మా ఉపాధ్యాయ బృందం అనేది కొన్ని రోజుల పాటు ఇలా ప్రతి గ్రామాన ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు విద్య కోసం చాలా కోట్లు ఖర్చు పెడుతుంది, చాలా కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అయిన టైంలోకి వచ్చేసరికి దీన్ని తీసుకొచ్చి ప్రక్కకు మళ్ళించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది ఉపాధ్యాయ చాలా ఏదైనా చేసేటప్పుడు మన గ్రామంలో ఒక పండగ చేసుకున్నా సరే ఊళ్ళో పెద్దలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం కదమ్మా. సర్పంచ్ దగ్గరకు ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి అయ్యా మన ఊరు బడిని మనం నిలబెట్టాలి, ఒకటి రెండు తరగతులున్నా ఊరు బడినేది ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుందో అది మన చేతిలో లేదు. మీరే 30 మంది పిల్లలుండి ఇద్దరు మాస్టర్లు ఉండడం వేరు, అదే ఒకటి రెండు తరగతి పిల్లలకు ఒక తరగతికి 5రో 4రో 3రో పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ ఏమవుతారు? ఒక 10 మంది లోపు అవుతారు. మనకే అనిపిస్తుంది ఈ 10 మందికి మరి ఎందుకు ఈ స్కూల్ అని. కాబట్టి పూర్తిగా స్కూల్ అనేది మన ఊరు దాటి వేరే ఊరికి తరలించబడుతుంది. ఒకసారి మన ఊర్లో బడి పోయిన తర్వాత ఈ ఊరు బడిని మళ్ళీ సాధించుకోవాలంటే చాలా కష్టం. ఏదైనా మన ఊరు నుంచి ఒకటి పోయిందనుకోండి మళ్ళీ రావడం అంత చిన్న విషయం ఏం కాదు. కాబట్టి మనందరం చదువుకునే వాళ్ళగా ఆలోచించాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి, మన ఊరు బడిని మనం కాపాడాలి. కాపాడాలంటే ప్రజాప్రతినిధుల మీద మనం ఒత్తిడి పెంచాలి. మనం వెళ్ళి ఎక్కడో మండల కేంద్రం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు డిఈఓ ఆఫీస్ ముందు మనమేమి వెళ్ళి పోరాటాలు చేయలేం. మనందరికీ ఎవరు ప్రజాప్రతినిధులు, మన ఊర్లో ఉండే నాయకులు, ఆ నాయకులకు చెప్పాలి అయ్యా మన ఊరు బడిని మీరందరూ కాపాడండి, ఈ ఎమ్మెల్యే మీద, ఈ ఎంపీల మీద, ఈ మంత్రుల మీద, ఈ అధికారుల మీద మీరు ఒత్తిడి చేయండి అని చెప్పి మీ అందరికీ ఈ విషయాలు తెలియచేయాలని చెప్పి. ఎందుకంటే ప్రజలు ఏదైనా పాల్గొనలేదనుకోండి ఆ ఉద్యమం అనేది, ఆ మార్పు అనేది రాదు. మేమేదో ఎక్కడో దగ్గర పోరాటం చేసామనుకోండి టీచర్సు వీళ్ళ జీతాల కోసమో కాకపోతే వీళ్ళ బాబు కోసమో కాకపోతే వీళ్ళ ప్రమోషన్ల కోసమో చేస్తున్నారని మా ఇది మేము ఒక్క రూపాయి ఆశించి కూడా ఈ కార్యక్రమం మేము చేయడం లేదు. మన ఊరు బడి నిలబడాలి. మీ ఊరు పడింది అనుకోండి రేపు మీ ఊరు పిల్లలే చదువుకుంటే ఇక్కడ కాకపోతే మరో ఊర్లోనైనా ఒక టీచర్గానో ఇంకోటో ఉద్యోగం సంపాదించవచ్చు. ఇలా ఏమవుతాయి, ఉద్యోగాలు కూడా కుదించబడతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు కుదించబడతాయో అది మనకు కాకపోయినా మన బంధువులకి మన పిల్లలకి నష్టం, మన ఊరికి నష్టం, మన పిల్లలు చదువుకి దూరం అవుతారు, ఈ రకంగా కూడా నష్టం. కాబట్టి అన్ని రకాలుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై ఏపీ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి యువజన జేఏసీ ఏపీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి విశాఖ నుంచి పయనమవుతున్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గోపాల్, విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు ఆర్రెటి మహేష్లను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎంపీవీపీ పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ విశాఖ మన్యంలో కరోనా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా చింతపల్లి మండలము, లంబసింగి, సంతబైలు తదితర గ్రామాల్లోని 300 కుటుంబాలకు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. విపత్తు సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు తమ ఫౌండేషన్ నిరంతర సేవలు అందిస్తుందని శివప్రసాద్ తెలిపారు.
ఆస్తి విలువ ఆధారంగా పన్నుల పెంపుకు ఆస్తి పన్ను ముసాయిదా నోటిఫికేషన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం మరియు సిపిఐ పార్టీలు మదనవాడ జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేశాయి. అలాగే మంచినీరు మురుగునీరు చెత్తపై యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలకు 50% రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతుందని ఇది ప్రజా వ్యతిరేక చర్య అని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు డి అప్పలరాజు కె మేఘారావు డి భారతి వి సత్యనారాయణ ఏ గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చిలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని సైతం ఖాతరు చేయకుండా పాలక వర్గంలో చర్చించకుండా విశాఖ నగరపాలక సంస్థ 100% పెంచినట్లు పన్నులు పెంచింది. దీనివల్ల 600 కోట్ల రూపాయలు విశాఖ నగరంలో ప్రజల మీద భారం పడుతుంది. అదే కాకుండా చెత్త పన్ను మంచినీటి పన్ను రకరకాల పన్నులు వేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి గారేమో పన్నులు పెంచకపోతే సంక్షేమ పథకాలు ఎలాగని అంటున్నారు. ఈ జిల్లా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాసరావు గారు ఏమీ పెంచకపోతే ప్రభుత్వాన్ని ఎలా పెంచుతాం అంటున్నారు, ఎలా నడుపుతాం అంటున్నారు. అంటే ప్రజల మీద భారాలు వేసి ప్రభుత్వాన్ని నడుపుతారా? ఒక పక్కేమో ప్రజల మీద భారాలు వేస్తున్నారు, రెండో పక్క గంగవరం పోర్టు మొదలైన పారిశ్రామిక ప్రైవేటు సంస్థలకి 100 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి ఆ నష్టాన్ని ప్రజల మీద వేయడం సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే 196, 197, 198 జీవాలు రద్దు చేయాలా? రద్దు చేయకపోతే 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమ లాంటి మరొక ఉద్యమం పుట్టుకు రాక తప్పదు. చంద్రబాబు నాయుడు చంద్రమండలంలో కలిసిపోయినట్టే మీరు కూడా ఈ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వెంటనే ఈ పెంచినటువంటి ఛార్జీలు పెంచిన ప్రతిపాదనని తక్షణం విరమించాలని డిమాండ్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిల్ కాదని కౌన్సిల్లో చర్చించకుండా మేయరు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రకంగా ప్రజల మీద భారం మోపడం అనేది పచ్చి దుర్మార్గం. కాబట్టి దీని మీద సంపూర్ణమైన చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత స్థానిక సంస్థలకి అధికారాలు ఉన్నాయి ఎవరు ఎంత పన్ను పెంచుకోవాలనేది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 196, 197, 198 రద్దు చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్లో చర్చ జరగాలి. ప్రజల ఆమోద్యంతో ఈ పన్నుల భారం ఉండాలి. కరోనా కష్టకాలంలో మన పక్కనున్న తెలంగాణలో 50% మాత్రమే ఉన్న పన్నుల్ని చెల్లిస్తే సరిపోద్ది అని తెలంగాణ గవర్నమెంట్ తీర్మానం చేసింది. కానీ మనకు పూర్తి భిన్నంగా పన్నుల్ని 100 నుంచి 1000% పెంచుతూ ఈ రకంగా తీర్మానం చేయడం దుర్మార్గం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచినటువంటి ఈ పన్నుల్ని వెంటనే రద్దు చేయాలని మేము వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చీపురుపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నాటసారా నిల్వలు పట్టుకున్నారు. మేరక ముడిదాం మండలము కోర్లం గ్రామ శివార్లలో ముందుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నాటసారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 1400 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జి కృష్ణప్రసాద్, కానిస్టేబుల్ లోకాభిరామ్, జనార్దన్ రావు, సంతోషులు పాల్గొన్నారు. కొర్లాం గ్రామానికి సమీపంలో మాకు రావని సమాచారం మీదకు మేము ఇక్కడికి వచ్చి దాడులు చేయగా ఎక్సైజ్ నేరముల గురించి 7 డ్రమ్ములలో ఒక్కొక్క డ్రమ్లో సుమారు 200 చొప్పున పులిసిన బెల్లపూట లభ్యమైనది. దాన్ని ధ్వంసం చేయడమైంది. అచ్చటనే ఆ ప్రదేశంలో దాన్ని ధ్వంసం చేయడమైంది. దీనికి సంబంధించిన సొంతదారుల గురించి మేము దర్యాప్తు చేసి త్వరలో దాని మీద చీర తీసుకోవడం జరుగుతుంది. 7 డ్రమ్ముల్లో సుమారు 1400 లీటర్ల పోషక కలదు. ఈ దాడుల్లో సిఎన్ఐ నాతో పాటు హెచ్సి కృష్ణప్రసాద్, కానిస్టేబుల్స్ లోకాభిరామ్, జనార్దన్ రావు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో వైసీపీ అభిమాని పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రోడ్లపైన కత్తులతో హల్చల్ చేశారు. దీంతో ముమ్మిడివరం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రధాన రహదారి పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ కౌన్సిలర్ కుమారుడు వైసీపీ అభిమాని ఎలమిల్లి దుర్గాప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి హంగామా చేశారు. నమస్తే, మాది ముమ్మిడివరం నగర పంచాయతీ 5వ వార్డు తెల్లం చెరుగుడు గ్రామం.
ఈ గ్రామంలో కోవిడ్ నిబంధనలు మాత్రం మేము సవ్యంగా పాటిస్తూ చాలా భయం భయంగా బ్రతుకుతున్న సమయంలో మా గ్రామంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఇక్కడ పుట్టినరోజు వేడుకలని లేకపోతే వాళ్ళు విలాసాలకు కానీ ఇంకొక విధంగా చాలా దారుణంగా చేస్తున్నారు అప్పుడే ఇంచుమించు రెండు మూడు నెలల నుంచి ఇదే విధంగా జరుగుతుంది అయితే రాత్రి మంగళవారం రాత్రి మొత్తం కత్తులతో పాటు ఊరేగింపుగా వచ్చి బర్త్డే ఫంక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చాలా దారుణంగా చేసి ఎలా అంటే ప్రజలు భయపడిపోయి ఏంటి ఎంత జనం వచ్చేస్తున్నారు అని చెప్పేసి అన్న టైప్లో మమ్మల్ని భయపెట్టి మరి చాలా దారుణంగా ఈ కత్తులు పట్టుకు తిరగడం అనేది జరిగింది మరి మాకేమో కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఇక్కడ కనీసం ఒక మనిషి చనిపోతే మనిషి తోడుగా లేకుండా నేను చాలా కరెక్ట్గా పాటించే సమయంలో కూడా ఈ రకంగా చేసి మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేసి ఈ గ్రామంలో ఎంత ఇదిగా చేస్తున్నారంటే ఒక ఎస్సీ గ్రామానికి చెందినటువంటి గ్రామం కాబట్టి వీళ్ళు ఒక బీసీ కానీ ఓసీ కానీ కులానికి చెందిన వాళ్ళు కానీ లేకపోతే యాదవుల కులానికి చెందిన వాళ్ళు కానీ ఎక్కడికి వచ్చి మా గ్రామంలో రాజకీయం చేస్తూ మా గ్రామంలో కత్తులు పట్టుకు తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీని నుంచి మా గ్రామాన్ని మమ్మల్ని కోవిడ్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి గ్రామ సమక్షంలో గ్రామ పెద్దలతో పాటు మేము మీడియా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం వేమిలి నియోజకవర్గం మధురవాడ ఏడవ వార్డు కళానగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ నాగోతి శివాజీ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఇంటింటికి శానిటైజర్ పిచికారీ చేశారు నాగోతి శివాజీ మాట్లాడుతూ ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు శానిటైజర్ వాడటం మాస్కులు ధరించడం తప్పక చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాగోతి ఆనంద్ గాయత్రి శర్మ ఈశ్వరరావు సీతారాం హేమంత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు నాగోతి శివాజీ విశాఖ జిల్లా తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ మరియు భీమిలి నియోజకవర్గం ఐటీడీపీ ఇన్ఛార్జ్ ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ ఏడవ వార్డు కళానగర్ గ్రామంలో శానిటైజర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంటింటికి అలాగే ప్రతి ఒక్కరూ కూడా బౌద్ధ దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ అలాగే మాస్కులు ధరించండి కోవిడ్ నిబంధనలు మీరు పాటిస్తారని అలాగే మీరు కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే బాగుంటుందని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నా సొంత నిధులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే రేపు నుండి పలు కాలనీల్లో కూడా ఈ కార్యక్రమం ఇంటింటికి కూడా చేయడం జరుగుతుంది మీ అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మంగళగిరిలో మంత్రుల కమిటీ భేటీ బ్లాక్ ఫంగస్ కరోనా కట్టడిపై సమీక్ష విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలపై మంత్రుల సమీక్ష లబ్ధిదారులకు అన్ని విధాలా సహకరిస్తామన్న గృహ నిర్మాణ మంత్రి తూర్పుగోదావరి జిల్లాలో వాహన మిత్ర రావులపాలెంలో ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే వైకాపా వైఫల్యాలపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన కరోనా మృతులకు నష్టపరిహారం కోసం డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం